మనోళ్ళు అంటుతో ఈరోజు నేను ఈ లైవ్లోకి రావడం జరిగింది. దట్టు కేసులు, ఇప్పుడు జనరల్గా మన చట్టం ఏం చెప్తుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషం కూడా శిక్ష పడకూడదు అనేది మన మన ధర్మశాస్త్రం, భారతదేశ ధర్మశాస్త్రం అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేరస్తుడిని తప్పించడానికి 100 మంది నిర్దోషుల్ని శిక్షించడానికి కూడా సిద్ధపడుతున్నారు ఇక్కడ మన వ్యవస్థ. దాని గురించి కూడా కొన్ని ఆధారాలతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా మా మీద చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న విమర్శలట, నాకు అక్రమాస్తులు ఉన్నాయని, నేను ఏదో పదవీకాంక్షతో వచ్చానని, ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేశానని, కేసులు ఉన్నాయని, నా మీద అక్రమ సంబంధాలు ఉన్నాయి, అలాగే నేను చందాలు తీసుకున్నానని చెప్పి చాలామంది, దాదాపుగా ఒక 38 పేర్లు వచ్చాయి నాకు. ఈ 38 పేర్లు కూడా చివరి రెడ్డి అనే ఉంది. వీళ్ళంతా కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన సోదరులు. ఇందులో 2 ముగ్గురు మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరికంటే వీళ్ళ పేర్లు చెప్పడం, లేకపోతే మళ్ళీ వీళ్ళు ఏదో నేను పర్సనల్గా వీళ్ళకి సమాధానం చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున అక్రమాస్తులు ఉన్నాయి రాజేశ్వరి పిల్లకైనా మాట్లాడుతున్నా ఏ ఒక్కరైనా సరే, నేను చాలాసార్లు చెప్పాను ఇదే మాట, అక్రమాస్తులు ఉన్నాయి రాజేశ్వరి పిల్లకంటే మీరు ప్రూవ్ చేసిన నర్రు చేయించండి. ఇప్పుడు అక్రమాస్తులు ఉన్నాయి అని చెప్పి మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నారో, వైఎస్ఆర్సిపి ప్లాట్ఫామ్ నుంచి. అక్రమాస్తుల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు, అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి అంబాసిడర్, ఆయన దాదాపుగా 31 కేసులు ఉన్నాయి ఆయన మీద. అయినా కూడా ఆయన మంచి చేస్తాడు పేదలకు అని చెప్పి మీరు నమ్మారు, మేము కూడా నమ్మాం, నమ్మి ఆయన కోసం, ఆయన గెలుపు కోసం మనం ప్రయత్నించాం, పోరాడాం. అలాంటిది మేము ఆ పార్టీలో పనిచేసినప్పుడు మేము మంచోళ్ళం అయి ఉండి, మేము చాలా ఉత్తమం అయి ఉండి, ఇప్పుడు మేము బయటకు వచ్చినంటే మా మీద అక్రమాస్తులు అని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా మీ దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది సోదరులరా. ఈ రోజున మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి మీరు దళితులను టార్గెట్ చేస్తే అది రాజేశ్వరి పిల్లకి ఏమీ నష్టం కాదు, అది మీ పార్టీకి నష్టం. ఆల్రెడీ ఇప్పటికే మా వాళ్ళంతా చాలా చాలా బాధపడ్డాం, ఏంటి ఈ పార్టీలో దళితులకి స్థానం ఉందని చెప్పి ఈ మా వాళ్ళు చాలామంది బాధపడ్డాం, నాకు ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. మీకు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అది మీరు చూసుకోవట్లేదు. మీరు ఎదుటి అక్రమాస్తుల గురించి మాట్లాడాలంటే ముందు మనం ఎవరు, మన మీద ఏమున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే 31 కేసుల నుంచి 39 కేసులు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది భారతదేశం అంతా తెలుసు. ఆయన మీద ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయని తెలుసు, దాదాపు 16 నెలలు జైలు చేశారని తెలుసు, ఇప్పటికింకా కూడా సిబిఐ కోర్టుకు ఆయన అటెండ్ అవుతున్నారని తెలుసు. అన్నీ మన వెనకాతలు ఉంచుకుని ఎవరో ఒక దళిత ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి ఏదో అక్రమాస్తులు కలుగున్నాడని చెప్పి మాట్లాడడం అనేది అది మనకంట్లో దూలం పెట్టుకుని ఎదుటి కంట్లో నలుసుని వెతకటం అవుతుంది సోదరులారా, ఒకసారి మీరు గమనించుకోండి. రెండోది పదవీకాంక్ష ఉంది, రాజేష్కి ఏదో పదవి ఇవ్వలేదు. అసలు మ్యాటర్కి వెళ్ళే ముందు ఈ విమర్శలకు సమాధానం చెప్పేస్తాను. రాజేష్కి పదవి ఇవ్వలేదు కనుక ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఆయన ఏదో కార్పొరేషన్ పదవి ఎక్స్పెక్ట్ చేశాడు అని చెప్పి మహాసేనలో ఉన్న కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడుకున్న ఆడియో రికార్డులు కూడా రిలీజ్ చేశారు. మహాసేనలో ఉన్నవాళ్ళు రాజేశ్వరి పిల్ల ఏదైనా పదవిలో ఉంటే జాతికి మేలు జరుగుతుందని వాళ్ళు కోరుకోవటం అదేం తప్పు కదే. నేను ఏ రోజు ఎక్కడ నేను మాట్లాడలేదు నాకు పదవి కావాలని కానీ పదవి ఇస్తానన్నారని కానీ పదవి కోసమే నేను వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేస్తున్నానని నేను ఎక్కడన్నా మాట్లాడినట్టుంటే ఆ ఆధారాలు పెట్టండి, ఖచ్చితంగా నేను నా మాటకి నేను కట్టుబడి ఉంటాను. కానీ నా వెనకొత్తలు ఉన్నవాళ్ళు నాకు పదవి రావాలని కోరుకోవటం కూడా అది అంత పెద్ద నేరం అయితే గనక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వదిలి బయటకు వచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? అది పదవి, ఇప్పుడు ఇది మా వాళ్ళు కోరుకోవటం పదవి వ్యామోహం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడం కూడా పదవి వ్యామోహమే కదా. ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమో లేకపోతే మన ప్రత్యేక హోదా కోసమో మన హక్కుల కోసమో పోరాడి బయటికి రాలే కాంగ్రెస్ పార్టీ నుంచి? కేవలం ముఖ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కనుక ఆ ముఖ్యమంత్రి పదవి తనకు ఇవ్వలేదు కనుక ఆయన బయటకు రావడం జరిగింది, అది పదవీకాంక్ష అవుతుంది. అంతే తప్పించి ఈరోజు మా దళిత సమస్యలు చూపిస్తూ క్రైస్తవ సమస్యలు చూపిస్తూ ఏమైంది ఉన్నాడు ఒక్కసారి లైటింగ్ తగ్గింది క్రైస్తవ సమస్యలు చూపిస్తూ మేము పోరాడటం అది పదవీకాంక్ష కాదు సోదరులారా, జాగ్రత్త గమనించండి. లైటింగ్ కరెక్ట్గానే ఉందా? అది పదవీకాంక్ష అవదండి, ఇది గమనించుకోండి ఒకసారి. అంటే మిమ్మల్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మనం ఏంటి పదవీకాంక్ష అంటే ఎవరు పదవీకాంక్ష కోసం నిజంగా పార్టీలను లేకపోతే కొత్త పార్టీలు పెట్టడం ఎవరు వెళ్ళారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే పదవీకాంక్ష ఎవరికి అర్థం అవుతుంది. అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన పదవి కోసం ఆలోచిస్తే అది ప్రజల మేలు కోసమని,
దళితుడు ఎవడైనా పదవి కోసం ఆలోచిస్తే అదేదో పదవి కాంక్ష లేకపోతే స్వార్థం కోసం అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎవరు పదవి కోసం ఆశపడినా పదవి కాంక్ష అవుతుంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అయినప్పుడు మా మహాశయంలో ఉన్న వాళ్ళు రాజేశ్వరి పల్లకి పదవి రావాలని కోరుకోవడం కూడా ఖచ్చితంగా మా వాళ్ళకి మేలు జరగడం కోసం అయి ఉంటుంది కదా. మీరు ఆలోచిస్తేనేమో అది ప్రజా శ్రేయస్సు కోసం, దళితుడు ఎవడన్నా ఆలోచిస్తే మాత్రం అదేదో స్వార్థం కోసమేనా? జాగ్రత్త గమనించండి. ఇంకొకటి, బ్లాక్మెయిల్ చేస్తున్నానని చెప్పి మాట్లాడారట. ఇప్పుడు దాకా చాలామందిని బ్లాక్మెయిల్ చేశాడు రాజేశ్వరి పల్లె అన్నారట. బ్లాక్మెయిల్ చేసినట్టుంటే ఆధారాలు తీసుకుని కేసులు పెట్టండి సార్. నాకు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఏ కేసులు లేదని చెప్పాను. మొన్న 9 కేసులు నా మీద పెట్టారు. ఆ 9 కేసుల్లో ఒకటైనా బ్లాక్మెయిల్ కేసు ఎందుకు లేదు? ఎందుకు అప్పుడప్పుడే అక్కడక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, ఎప్పుడో 2017లో నా కంపెనీలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే అక్కడ జరుగుతున్న అన్యాయం దగ్గర నేను అడ్డుకున్నానని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అప్పటికప్పుడే ఎందుకు కేసులు పెట్టారు? ఎందుకు నాకు ఒక్కటి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎందుకు సడన్గా అన్ని కేసులు ఎఫ్ఐఆర్ వేశారు? ఒక ఎఫ్ఐఆర్ వేయాలంటేనే ఫోన్ చేసి మీ మీద కేసు వచ్చింది మీరు రండి మాట్లాడుకోండి అని చెప్తారు కదా పోలీసు వారు. అలాంటిది కనీసం ఒక ఫోన్ కూడా లేకుండా 9 ఎఫ్ఐఆర్లు ఎందుకు వేశారు? అన్ని కేసులు ఒకేసారి వేయకుండా ఒక కేసు తర్వాత ఎందుకు వేశారు? ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? అదంతా మీరు చేస్తున్న అన్యాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియట్లేదు అనుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు అనేది మాకు చేత కాదు. కరెంటు కూడా లేదు, దయచేసి ఏమనుకోకండి. బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకెవరికి చేత కాదండి. నిజాయితీగా మాట్లాడడం మాత్రమే మాకు చేతన ఉన్నాం. ఇలాంటిది ఏదైనా బ్లాక్మెయిలింగ్ ఉంది రాజేశ్వరి పల్లె వెనకాతల చరిత్రలో అంటే దయచేసి మీరు అవి బయటపెట్టి నన్ను చట్టపరంగా శిక్షించమని మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి, అక్రమ సంబంధాలు అని చెప్పి మాట్లాడుతున్నారట. నిజంగా అది మాట్లాడడానికి మరి మీకు అసలు నోర్లు ఎలా వస్తున్నాయి నాకైతే అర్థం కావట్లే. నిజంగా అక్రమ సంబంధాలు ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే బయటపెట్టండి, ఆధారాలతో బయటపెట్టండి, చట్టపరంగా శిక్షించండి. ఎందుకు ఇలాంటి గలీజు మాటలు మాట్లాడుకుని దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ ఒక పార్టీకి దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన పార్టీకి చెందిన వ్యక్తులు మీరు ఇంత దిగజారి మాట్లాడుతుంటే నా వర్గాలు ఈ రోజున అసహించుకుంటున్నాయి మిమ్మల్ని. ఒక దళితుడు వాళ్ళ కోసం పనిచేసినప్పుడు మనం కావాలి వాళ్ళకి, ఈ రోజున మనం వాళ్ళని మన సమస్యల కోసం అడుగుతున్నామని చెప్పి మన మీద ఎలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న రెడ్లు అని చెప్పి ఈరోజు మొత్తం పార్టీని అసహించుకునే పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ ఉన్న దళిత బహుజనులు. అది మీకు డ్యామేజ్ తప్ప నాకేం ఊడేది ఉండదు. ఇంకొకటి, కేసులను మాట్లాడుతున్న రాజేశ్వరి పిల్ల మీద కేసులు ఉన్నాయి అనేయో కొన్ని సెక్షన్లతో పాటు అది సోషల్ మీడియాలో చూపిస్తున్నారట. రాజేశ్వరి పిల్ల మీద 9 కేసులు పెట్టారు. 9 కేసులు కూడా 4 రోజుల గ్యాప్లోనే ఎఫ్ఐఆర్లు అయ్యాయి. కేవలం 4 రోజుల గ్యాప్లో, ఆ 4 రోజుల గ్యాప్లోనే 9 కేసులు ఎవరి మీద? అసాధారణ వరుసలు అన్ని మళ్ళీ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో 4 రోజుల్లోనే కేసులు పట్టడం, అన్ని రోజులు జైల్లో పెట్టాలని ప్రయత్నించడం, ఇది ప్రభుత్వం చేసిందనే విషయం ఈరోజు ఎల్కేజీ చదువుకునే పిల్లడు కూడా అర్థమైంది. మీరు నాకు చూపించిన కేసులు అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి కేసుల కోసం మాట్లాడాలా? అప్పుడు మీరే మాట్లాడతారు ప్రభుత్వాన్ని మీరు విమర్శించకూడదు, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, మనం గౌరవించాలని చాలామంది పెద్దలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వెనకటి నుంచి మళ్ళీ ఇలాంటి వాళ్ళతోటేమో మమ్మల్ని విమర్శింపజేస్తూ ఉంటారు. మీరు కేసుల కోసం మాట్లాడితే మరి మేము కూడా మీ కేసుల కోసం మాట్లాడాలిగా. ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారి మీద 131 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కలిగిన రాజకీయ నాయకుడు అని అందరికీ తెలుసు. అన్ని కేసులు ఎందుకు వచ్చాయండి? అయ్యి రాజేశ్వరి పిల్ల మీద కేసులు ఎందుకు వచ్చాయి? దళితుల భూముల కోసం పోరాడడం వల్ల, క్రిస్టియన్ ఆస్తుల కోసం పోరాడడం వల్ల, లేకపోతే ఎన్పిఆర్ సిఏ అని చెప్పి ముస్లింల వైపు నిలబడడం వల్ల వచ్చాయి రాజేశ్వరి పిల్ల మీద కేసులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర ప్రజల కోసం పోరాడినందుకు రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఆయన అక్రమంగా డబ్బు సంపాదించిన ప్రజాధనాన్ని దోచుకున్నాడని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన మీద ఉన్న కేసులకి నా మీద ఉన్న కేసులకి చాలా డిఫరెన్స్ ఉంది సోదరులారా. ఈరోజు మీరు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మీరే పడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ చేత అవమానాలు పడి మీ చేత మాటలు అనిపించుకుని మేము తిరిగి సమాధానం కూడా చెప్పలేకపోతే ఆ బ్రతుకులు మాకు వద్దండి. అలాంటి బ్రతుకులు మాకు అవసరంలే. ఎవడ కాళ్ళ కింద బ్రతికే కన్నా పైకి లేచి నిలబడి చనిపోవటం బెటర్ అనే పాలసీలో బతుకుతున్నాం మేము. కాబట్టి మీరు ఒక మాట అంటే ఖచ్చితంగా దానికి మేము మళ్ళీ ఇంకొక ప్రశ్న మీకు కంపల్సరీ వస్తుంది. 31 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవునా కదా? 31 కేసులు ఉన్న వ్యక్తిని ఈ రోజున మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. మీరే కాదు, నేను కూడా చేశాను. నేను ఒప్పుకున్నాను ఆ మాట. అప్పుడు మేము నమ్మేము ఆయన కోటేశం గెలిపించాం. కానీ ఇప్పుడు మేము ఆ కేసుల గురించి మేము మాట్లాడలేదుగా. మీరు తప్పుడు కేసులు పెట్టించి ఆ తప్పుడు కేసులు బేస్ చేసుకుని రౌడీ షీట్ పెడతామని బెదిరించి ఇంత చేయటం వల్ల ఏమొస్తుంది మీకు? అసలు నాకు అర్థం కాదు. ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నారా ఈరోజు? సరే, ఇక మా మెయిన్ టాపిక్లోకి వద్దాం. కేసుల విషయం, కేసులు ఎవరెవరి మీద పెట్టారు, ఎలా పెడుతున్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ నిజంగా భారతదేశంలోనే 2 పొజిషన్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, అంత గొప్ప చరిత్ర కలిగిన పోలీస్ వ్యవస్థ ఈ రోజుని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నాకే చాలా బాధ వేస్తుంది.
భ్రష్టు పట్టిపోతుంది. ప్రతి ప్రతి విషయానికి చిన్న చిన్న ఆటలకి కేసులు, నిర్దోషుల మీద కేసులు, అమాయకుల మీద కేసులు, అసలు వాళ్ళ మీద పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు లేవు. ఎంత రాజకీయ ప్రలోభం ఉండొచ్చు సోదరులరా, పోలీస్ సోదరులరా, నేను డీసీపీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క పోలీస్ని హోంగార్డ్ వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, మీ మీద ఎంత రాజకీయ ప్రభావం అన్న పడవచ్చు, ఎంత ఒత్తిడన్నా చేయొచ్చు, కానీ మీకు జీతాలు ఇచ్చేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రజలు, పార్టీలు కాదు. మీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తి నుంచి మీకు జీతాలు రావు. ఈరోజు జగన్ గారు సీఎంగా ఉంటే జగన్ గారి ఆస్తి నుంచి మీకు జీతాలు రావు. పేద ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. మీరు పనిచేయాల్సింది ఖచ్చితంగా పేద ప్రజల తరపున మీరు పనిచేయాలి తప్ప ప్రభుత్వాల తరపున, లేకపోతే రాజకీయ నాయకుల తరపున మీరు పనిచేయకూడదు. ఎందుకంటే ఈ డ్యామేజ్ ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏమి ఛార్జ్ చేయిస్తారు, కానీ ఆ ప్రభావం, ఆ చెడ్డ పేరు మాత్రం ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండిపోతుంది సోదరులారా. నాకు నిజంగా, నేను ఓన్ చేసుకుంటాను కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఈరోజు నేను బాధపడుతున్నాను నిజంగా. ఇప్పుడు కొన్ని కేసులు, పెట్టిన కేసుల గురించి నేను మీకు వివరిస్తాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ సిబిసిఎన్సి ఆస్తి విషయంలో